అన్నట్టు ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి దానికి. చాలా వాళ్ళంతా పెద్ద ఒక హైరార్కి కావాల్సి వస్తుంది, ఒక పెద్ద వ్యవస్థ కావాల్సి వస్తుంది హిమడాల్సిస్ కి. అలాంటి కాకుండా చిన్నగా సిఏపీడిని వాళ్ళతో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. జాతీయ ఆరోగ్య విషయం దీని గురించి ఏం చెప్తుందండి? హిమోడయాలసిస్ ఇప్పటిదాకా కేవలం పెద్ద ఎంప్లాయీస్ కి మాత్రమే ఉన్నటువంటిది. ఇది ఆరోగ్య మిషన్ ద్వారా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చే నమూనా తక్కువ ఖర్చు ఉంది కాబట్టి చాలా మంది చేసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వం నెలకి ఇన్నని ఇస్తుంది లేదు ఇంత మేరకు అని చెప్పి ఇస్తుంది. ఒక 8,000-10,000 ఇస్తుంది, కానీ సుమారు 20,000 దాకా ఖర్చు అవుతుంది. సో మిగతా వాళ్ళు సొంత జేబులో పెట్టుకుంటున్నారు కాబట్టి ఉద్యోగస్తులు పెట్టుకోగలుగుతున్నారు. సాధారణ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పెట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం పెట్టగలిగితే ఒక పద్ధతి చేసుకొని ఎక్కడి నుంచి వాళ్ళు బ్యాగులు తీసుకొని ఎలా చూపించేసి వాళ్ళు దుర్వినియోగం చేయలేదని చెప్పుకునే పద్ధతి తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేటాయించగలిగితే ప్రత్యేకంగా చాలా వరకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా డయాలసిస్ రిక్వైర్మెంట్, డయాలసిస్ కిడ్నీ ఫెయిల్ డయాలసిస్ చేసుకోవాల్సిన వాళ్ళలో సుమారు 30-40% మంది కేవలం దీని ద్వారా మాత్రమే బాగవుతారు. మిగతా 60-70% మంది కూడా ఇది చేసుకోవచ్చు, తప్పేమీ కాదు. అంటే 30-40% మంది కేవలం సిఈపీడికి మాత్రమే బాగా సూట్ అవుతారు. కానీ అలాంటి 30-40% మనం మిస్ చేస్తున్నాం అన్నది మాకు దీనికే సూట్ అయ్యే వాళ్ళు చాలా వరకు అలాంటి వాళ్ళు బహుశా ఇది కూడా తీసుకోవాలి వాళ్ళు ఉంటారు. ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, తను తీసుకుంటే తప్పేమీ లేదు, మేమేం కాదంటారు. లేదు తను కావాలంటే ఉద్యోగం అడ్జస్ట్ చేసుకుంటాను, నేను ఇమడాల్సి చేసుకుంటాను, లేదు నేను సిఈపీడి చేసుకుంటాను, నేను ఉద్యోగం చేసుకోవాలి కదా, నేను వెళ్ళడానికి ఉండదు అనుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అతనికి నిజానికి అది కాకుండా హిమోడాల్సిస్ కూడా అతనికి సూట్ అవుతుంది. సో ఎవరికైతే హిమోడాల్సిస్ కూడా సూట్ అవుతుందో వాళ్ళు హిమోడాల్సిస్ చేసుకుంటే మాకేం నష్టం లేదు. కానీ కేవలం సిఈపిడి మాత్రమే సూట్ అయిన వాళ్ళు ఒక 30-40% మంది ఉంటారు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు. అది ఎలా నిర్ధారిస్తారు వాళ్ళు? అంటే వాళ్ళకున్నటువంటి జబ్బులు మిగతా ఇతర అంశాల ఆధారంగా మేము నిర్ణయిస్తాం. కానీ చాలా మంది ఆసుపత్రుల్లో ఈ విషయాన్ని చెప్పరు. అందువల్ల జనబాహుళ్యంలోకి ఎందుకంటే బాగా వెళ్ళలేదు హిమోడాల్సిస్ లాగా అంటే ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రులలో మిషన్తో డయాలసిస్ చేసినప్పుడు డాక్టర్ కి దగ్గరగా వాళ్ళు ఉంటారు, రోజు విడిచి రోజు వస్తారు, ఫీజు ఏదో ఉంటుంది, వాళ్ళకి మిషన్ కి డయాలసిస్ కి పే చేస్తారు, అదంతా ఆసుపత్రికే వెళ్తాయి. ఈ ప్రెడిషనల్ డయాలసిస్ లో ఏంటంటే ఎవరో అమ్మినటువంటి బ్యాగులని వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. వాళ్ళు కాంప్లికేషన్ వచ్చిన మాత్రమే డాక్టర్ దగ్గరికి వస్తారు. కాస్త మంచిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఎవరు కోరుకోరు కదా. సో ప్రాబ్లం వచ్చినప్పుడు సో అది పెద్ద పెద్ద ఆసుపత్రులకి సైతం పెద్దగా గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే ఒక పేషెంట్ ని వాళ్ళు వెళ్ళి పంపించేసినట్టుగా ఉంటుంది వాళ్ళకి, అంటే వాళ్ళ పర్యవేక్షణ ఉన్నట్టుగా ఉండదు. సో ఇటువంటి రకరకాల అయితే ఇది ఒక చిన్న డౌట్ పెరిటోనియల్ డయాలసిస్ కి సంబంధించి ఒక బ్యాగ్ ఉంటుంది అని చెప్పి చెప్పాను, అది వన్ టైం అండి? ఒకసారి కొనుక్కుంటే సరిపోతుందా లేకపోతే ఇది ఒక బ్యాగ్ ఒకసారి వాడతాము, బ్యాగ్ లో 2 లీటర్ల నీళ్లు మనం పంపించేసి పంపి తీసేస్తూ ఉంటాం. సో ఒక రోజుకి మనకు 3 బ్యాగులు అవసరం అవుతాయి, అంటే 3 2 లీటర్ల నీళ్ళు అన్నట్టు, అంటే సుమారు 6 లీటర్ల నీళ్ళతో మనకి పని అయిపోతూ ఉంటుంది. సో అది అంటే బయట వాడేవాళ్ళు ఒక సామాన్యుడికి 30,000 హిమోడయాలసిస్ తో అవుతుంది, ఇది 25,000 కే వస్తుంది అనేది కూడా 25,000 కే వస్తుంది. కానీ దాని ఇంకా మాట్లాడుకొని ప్రభుత్వం బల్క్ గా ఒకసారి తీసుకుంటే ప్రభుత్వం తరఫు నుంచి చాలా తక్కువకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి అక్కడ 30,000 అయినా ఇన్విజిబుల్ గా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కొంచెం అటువంటి పద్ధతులను తీసేస్తే అది ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఎక్కువ ఖర్చు ఉంటుంది. ప్లస్ దాని అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది గిమడాల్సిన సెంటర్లకు చాలా కష్టంగా ఉంటుంది. బోర్డు అని విషయాల రీత్యా కూడా పేటించాల్సి బాగున్నప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి అపోహ అనుమానాలు అవగాహన రాహిత్యం ఈ మూడు కూడా దాదాపు పర్యటన చేయాల్సినటువంటి ఒక మంచి ప్రక్రియని ప్రజలకు దూరంగా చేస్తోంది. ఎందుకంటే ఎవరైతే ఒక 55 సంవత్సరాల డయాబెటిక్ పేషెంట్ గుండె పంపు బాగా తగ్గిపోయి కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయి చడకన ఉన్నపళంగా హిమోడాలసిస్లో 2 సెషన్లోనూ 3 సెషన్లో చనిపోతాడు, అలాంటి వాళ్ళకి మనం సీపీడి పెట్టుంటే వాళ్ళు నిజంగా చాలా ఏళ్ళు బతికే అవకాశం ఉంటుంది. ఇటువంటి అనేక అనేక మంచి అపోహ కేవలం ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఇంకొకటి దాని ఖర్చు ఎక్కువ అవుతుంది అనాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే హిమోడాల్సిస్ కంపేర్ చేస్తే ఇక్కడ తినడం తాగడం ఇవన్నీ చాలా సర్వసాధారణంగా ఉంటాయి. మేము హిమోడాల్సిస్ లో మీరు అన్ని పండ్లు తినడానికి లేదంటాం, ఆపిల్ పండు బొప్పాయి పండు అంటాం. ఇక్కడ మాత్రం వాళ్ళు ఏ పండు అంటే పడు ఎప్పుడంటే అప్పుడు తినవచ్చు, పొటాషియంతో ప్రాబ్లం. రెండోది హిమోడాల్సిస్ లో మేము 1-1.5 లీటర్ కంటే నీళ్ళు ఎక్కువ తాగుద్దు అంటాం, ఇక్కడ అలా లేదు, ఎన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్ళు చాలా ఉన్నాయి. హిమోడాల్సిస్ లో మీరు మేము చెప్పిన సమయానికి మీరు మా హాస్పిటల్కి రావాలి అని మేము చెప్తాము. ఇక్కడ అలా కాదు, వాళ్ళు ఇష్టం ఉంటే ముందు ఒక గంట ముందు చేసుకుంటారు, లేదా ఒక గంట తర్వాత ఎవరైనా సూట్ అవుతారు. సూట్ కానీ వాళ్ళు కేవలం కడుపు మీద పెద్ద ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, కడుపులో అడ్డదిడ్డంగా కడుపులో అంతా కూడా మచ్చలు వస్తాయి కదా, వాళ్ళకి లోపల పేగుల్లో కొంచెం దగ్గరగా ఉండి పేగులు అతుక్కునే కొన్ని కండిషన్స్ ఉంటాయి. కాబట్టి చాలా స్పేస్ చాలా చిన్నగా ఉన్నప్పుడు అందులో 2 లీటర్ల నీళ్లు పొట్టలో పంపడం అనేది కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది. కొంతమందికి ఉపయోగపడదు, కాకపోతే ఇదైతే ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ
వాళ్ళ శారీరక ధర్మం ప్రకారం సో ఫైనల్ గా ఏం చెప్తారు దీని గురించి? సో పెరిటోనియల్ డయాలసిస్ కొత్తగా వచ్చింది ఏమీ కాదు, కొత్తగా రాకపోయినా కూడా ప్రభుత్వం గుర్తించి దీన్ని ఆయుష్మాన్ భారత్ లోను రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అనేక ఆరోగ్య పథకాల్లో దాని ఒక భాగంగా చేర్చుకోవాలని చెప్పడం అన్నదే ఈ అసోసియేషన్ తరఫు నుంచి మేమందరం సాధించినటువంటి మంచి విజయము. ప్రభుత్వం గుర్తించడం అన్నది చాలా గొప్ప విషయం. అది యాక్చువల్ గా సాధారణ ప్రజలు ముఖ్యంగా ఒక అంటే మన సాంఘికంగా జరిగే మార్పు ఏంటంటే ఈ పెరిటోనియల్ డయాలసిస్ కాకుండా హిమోడయాలసిస్ కోసం చాలా మంది వృద్ధులు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉంటారు కదా, 60లు 70లు ఉన్నటువంటి వాళ్ళని పిల్లలు వాళ్ళు డయాలసిస్ సెంటర్కి తీసుకెళ్ళలేక వాళ్ళని వదిలేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం, పెద్దవాళ్ళ కోసం ముఖ్యంగా చిన్నపిల్లలను సైతం తల్లిదండ్రులు చెక్ చేసుకోలేక వదిలేస్తున్నారు. ఈ రెండు గ్రూపులకు ముఖ్యంగా వృద్ధులై పిల్లల అటెన్షన్ నోచుకొని తల్లిదండ్రులకి పెరిటోనియల్ డయాలసిస్ సెంటర్ ఇంట్లోనే చేసుకునే ఒక మంచి పద్ధతి ద్వారా మంచి లాభం అవుతుందని డెఫినెట్ గా మేము అనుకుంటాం.